టాపిక్ చూస్తే విశాఖ చుట్టూ రాజకీయ అలజడులు అలుముకుంటున్నాయి తాజాగా ఏపీ ప్రభుత్వం విశాఖలో గెస్ట్ హౌస్ను ముప్పై ఎకరాల స్థలంలో అన్ని రకాల సదుపాయాలతో నిర్మించేందుకు ప్రయత్నిస్తుంది గెస్ట్ హౌస్ నుంచి చూస్తే సముద్ర తీరం కనిపించేలా దేశంలోని మిగతా అన్ని అతిథి గృహాల కంటే ధీటుగా సకల సౌకర్యాలతో నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం గెస్ట్ హౌస్ను నిర్మించ తలపెట్టిన ప్రాంతంలో బౌద్ధుల ఆనవాళ్లు ఉన్నాయని వాటిని విధ్వంసం చేసి మరీ గెస్ట్ హౌస్ నిర్మించడాన్ని ప్రతిపక్షాలు గగ్గోలు చేస్తున్నాయి అలాగే బుద్ధ సంఘాలు ప్రతినిధులు సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ రచ్చ చేస్తున్నాయి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను న్యూస్ ఎడిటర్ అజిత్ గారు అందిస్తారు అజిత్ గారు ఏంటి బుద్ధ భూమిలో బుద్ధుడిని లేకుండా చేస్తున్నారా ఏంటి అసలు కాపుల పాడు ఆ గెస్ట్ హౌస్ దగ్గర ఏం జరుగుతూ ఉంది వంశీ గారు ముఖ్యంగా విశాఖపట్నం కాపులపాడికి సంబంధించి అంటే విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన తర్వాత తొలి నిర్మాణం విశాఖ కాపులపాడ కొండ మీద గెస్ట్ హౌస్ ప్రభుత్వ గెస్ట్ హౌస్ ముప్పై ఎకరాల్లో నిర్మించాలి అని చెప్పి ప్రభుత్వం తలపెట్టింది అయితే కాపులప్పడ కొండకు సంబంధించి మన అందరికి కూడా తెలుసు తొట్లకొండ అదేవిధంగా దాని పక్కనే బావికొండ ఇంకొంచెం దూరంలో అనకాపల్లి సమీపంలో మరికొన్ని బౌద్ధ స్థూపాలు ఇవన్నీ కూడా బౌద్ధుల చరిత్రలో చూస్తే చాలా విశిష్టమైనవి వంశీ గారు ముఖ్యంగా ఈ తొట్లకొండ స్థూపాలు చూస్తే అక్కడ ఒక మహా స్థూపం ఉంటుంది తర్వాత దాని చుట్టూ కొన్ని స్తూపాలు చైత్యము ఇవన్నీ ఉంటాయి అంటే బౌద్ధుల సంస్కృతి ప్రకారం అక్కడ పెద్ద పెద్ద బౌద్ధ భిక్షువులు చాలా ప్రసిద్ధి చెందిన బౌద్ధ భిక్షువులు క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాలు సమయంలోనే అక్కడ ఉండి అక్కడ నుంచి మొత్తం బౌద్ధ ధర్మాన్ని వ్యాపించిన చరిత్ర చెప్తా ఉంది అందులో కూడా అక్కడ హీనయాన బౌద్ధం అంటే అందులో తెరవేడ బౌద్ధం అని అని అంటారు దానికి ప్రధాన కేంద్రంగా తొట్లకొండ స్థూపం కానీ బావికొండ స్తూపం స్థూపం కానీ ఇవన్నీ కూడా విలిసిల్లినట్టు బౌద్ధుల చరిత్ర చెప్తుంది వంశీగారు ముఖ్యంగా బౌద్ధం అని అనేది అంటే ఇక్కడ ఒక్క నిమిషం చెప్పుకుంటే భారతదేశంలో పుట్టిన తర్వాత ఆ తర్వాత జరిగిన చారిత్రక పరిణామాల్లో ఈ దేశం నుంచి తరిమి వేయబడింది ఆ తరిమి వేయడం వల్ల ఈరోజు ప్రపంచంలో ఒక ఉన్న చాలా అతి పెద్ద మతాల్లో మతం అనిలేము బౌద్ధాన్ని ధర్మం అంటాము బౌద్ధం అనేది ఇంకా ప్రపంచం అంతా కూడా విస్తరించింది ఆ విస్తరించడానికి ప్రధాన కేంద్రం అని అనేది విశాఖపట్నంలో ఈ తొట్లకొండ అదేవిధంగా బావికొండ ఇక్కడ ఉన్న చైత్యాల ద్వారా తూర్పు అదేవిధంగా ఈశాన్య దేశాలు తూర్పు ఈశాన్య దేశాలంటే ఇప్పుడు మనం చూస్తాం జపాన్ కానీ బర్మా బర్మా కానీ అదేవిధంగా ఆ రెండింటితో పాటు ఈరోజు చైనా కానీ సింగపూర్ థాయిలాండ్ మలేషియా ఇలా తూర్పు ఈశాన్య దేశాలన్నిటికీ కూడా విశాఖ క్షేత్రంగా విశాఖ కేంద్రంగా వ్యాపించింది అని అనేది చరిత్ర చెప్తా ఉంది వంశీ గారు అలాంటిది అంటే ఒక కీలకమైన మలుపు అక్కడి నుంచి బౌద్ధ ధర్మానికి జరిగింది బౌద్ధం భారతదేశం నుంచి తరిమి వేయబడ్డప్పుడు వాళ్ళందరూ కూడా పా నుంచి ఇతర దేశాలకి వెళ్ళాలనుకున్నప్పుడు విశాఖ కేంద్రంగానే అక్కడ నుంచే మొత్తం వెళ్లారు అంటే ఇది నిజంగా బౌద్ధుల చరిత్రలో చాలా సెంటిమెంట్తో కూడిన వ్యవహారం అయితే దాంతోపాటు ఆర్కిలాజికల్ సర్వే రూల్స్ ప్రకారం కూడా అక్కడ అంత విశిష్టమైన బౌద్ధ క్షేత్రాల ఆనవాళ్లు కాదు ఆల్రెడీ నిర్మాణాలు ఇప్పటికి కూడా ఉన్నాయి ఇంకా ఇప్పటికి కూడా అసలు ఒక ఇంజనీరింగ్ అద్భుతాలు కూడా అక్కడ ఉంటాయి అన్ని కాలాల్లో కూడా నీళ్లు నిలవ ఉండే విధంగా దాదాపు పదమూడు తొట్ తొట్లు అక్కడ ఉంటాయి దాని వల్లే దాని పేరు అని చెప్పి చెప్పొచ్చింది ఆ నీటి తొట్టెలు ఆ రోజు బౌద్ధ భిక్షువులు నిర్మించిన నీటి తొట్టెలు కానీ ఆ స్థూపాలు కానీ అవన్నీ కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి చరిత్రలో ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాల నుంచి ఈరోజు రెండు వేల ఇరవై దగ్గర మనం ఉన్నాం అంటే రెండు వేల దాదాపు నాలుగు వేల రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు రెండున్నర వేల సంవత్సరాల చరిత్ర మనకు అక్కడ కనిపిస్తూ ఉంది అలాంటి చరిత్రని యాక్చువల్గా సగర్వంగా ప్రపంచంలోనే పెద్ద అది బౌద్ధ భిక్షువులు కానీ బయట జనాలు కానీ అందరు కూడా అక్కడికి వస్తారు అది ఒక పెద్ద పర్యాటక ప్రదేశంగా ఉంటుంది అలాంటి చరిత్రని వేయడానికి ప్రయత్నం జరుగుతుందంటూ విశాఖలో ఉన్న బౌద్ధ సంఘాలన్నీ కూడా ఇప్పటికే కొంత ఆందోళన చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇంకొక వైపు ఆర్కిలాజికల్ సర్వే

చట్టం ప్రకారం ఎక్కడైనా ఒక చోట ఇలాంటి ఆనవాళ్లు బయటపడ్డప్పుడు కానీ ఇలాంటి నిర్మాణాలు ఉన్నప్పుడు కానీ దాని చుట్టూ కూడా మూడు వేల మూడు వందల ఎకరాల వరకు కూడా తవ్వకాలు జరపాలి అనేది అది మొత్తం కూడా ఆర్కిలాజికల్ సైట్ పరిధిలోకే వస్తుంది అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న వాదన ప్రకారం కేవలం అంటే గెస్ట్ హౌస్ నుంచి కొంత దూరంలో ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఈ తొట్లకొండ స్థూపాలు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి ఏంటి సమస్య ఇది కావాలని వివాదం చేస్తున్నారని అంటున్నారు కానీ మన భార మన ఆర్కిలాజికల్ రూల్స్ ప్రకారం చట్టం ప్రకారం అది స్వాతంత్రానికి ముందే బ్రిటిష్ ఇండియాలోనే వచ్చిన చట్టం ఇది ఆ తర్వాత అదే చట్టం మన దగ్గర కూడా ఉంది మూడు వేల మూడు వందల ఎకరాల వరకు కూడా ఆ పరిధిలో తవ్వకాలు జరపాలి అలాంటిది ఇప్పుడు ఈ రోజు గెస్ట్ హౌస్ నిర్మాణం జరిపినప్పుడు ఆ తవ్వకాలకి మొత్తం కూడా కొంత అంతరాయం కలుగుతుంది అని అనేది ఒక బౌద్ధ సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వంశీ గారు రైట్ అజిత్ గారు రైట్ థ్యాంక్ యూ